ఎందుకు మాట వినట్లేదు? ఏంటి ప్రాబ్లం నీకు? బూస్టు ఖర్చిస్తావా? ఖర్చిస్తావా? ఎలా ఉన్నారు అందరూ? హోలీ వీడియో చూసారా? నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. చాలా రోజులు అయింది కాబట్టి హోలీ కలర్స్ వల్ల దానివల్ల కూడా నా హెయిర్ కొంచెం పాడైంది. సో దానికి కొంచెం కేర్ తీసుకొని మా బూస్టర్ కడే బాబు మిస్ అయ్యాడు. కుక్కలకు కూడా హోలీ జరుపుకోవాలనుకుంటే బాగుంది. ఆడు చూడు వచ్చాడు రాగానే. ఎంత మనం హెయిర్ వాష్ 2-3 times అయినా సరే హెయిర్కి కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కలర్స్ కాబట్టి అంత మంచిది కాదు హెయిర్కి. సో హెయిర్ కేర్ తీసుకోవాలి. అండ్ మా డైలీ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ప్రభుజన్ గారు ఇంకా పడుకున్నాడు. ఏమంటారు హాలిడేస్ అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాడు. నేను రవి అయితే లేచాను తప్పదు కాబట్టి. ఆడు చూడండి అక్కడ ఏంటి బూస్ట్ అమ్మా పోలా బూస్ట్ ఏం చేస్తా? ఎందుకు అవి లాగుతున్నావు బెల్ట్స్? ఎందుకు లాగుతున్నా? వాకింగా? మీరు వాకింగ్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఇలా లాగుతాడు వెళ్దాము అని. నో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక బూస్ట్ నో బూస్ట్ రే పొట్టి మా బూస్టర్ కడితే ఇదో బాధండి బాబు. రే ఇవన్నీ పాడైపోతాయి. పాడైపోతున్నానా బూస్ట్? రవి వదలట్లేదు నాకు చెప్తా అన్న బూస్ట్ నో 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 అంతే. మా రవి చెప్తానే వింటాడు. మా రవి బాస్ మేమేమో ఆడికి ఆడికిందా మేము బ్రదర్ సిస్టర్స్ లా అనమాట. సరే ఇక అందకుండా హైట్ ఎక్కువ పెంచుద్దాం రవి. మళ్ళీ ఏయ్ నో నో అంటే నో. ఓకే అందరి ఫెలో అయిపోయావు నువ్వు. నేనైతే ఇప్పుడు బ్రష్ చేసేస్తాను. బ్రష్ చేసేసి ఆయిల్ రాసుకున్నాక ప్రభంజనే లేపుతాను ఈ పనులన్నీ. మళ్ళీ వాడి గ్రూమింగ్ అదంతా కూడా ఉందన్నమాట. ఎందుకు మాట వినట్లేదు? ఏంటి ప్రాబ్లం నీకు? బూస్ట్ బూస్ట్ నన్ను చూడు. లుక్ ఎట్ మీ. ఖర్చిస్తావా? అబ్బా అమ్మ ఏంట్రా ఖర్చిస్తున్నా? నువ్వే నన్ను ఖర్చిస్తావా? ఏంటి చూసారా నేను బ్రష్ చేసే లోపల ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది. నాకు స్పెషల్లీ ట్రూ హెయిర్ లో నచ్చేది ఏంటి అని అంటే విత్ ఇన్ 4 minutes లో అది హీట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అండి. ఇప్పటికి చాలా సార్లు చెప్పాను అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా. సో నేను ఇప్పుడు ఆయిల్ రాసేసుకొని ఏదైనా కొంచెం తినేసి అప్పుడు ఈ గ్రాన్యూల్స్ కూడా తినేస్తాను. యాక్చువల్గా ఈ గ్రాన్యూల్స్ ఏంటి అని అంటే ఇది ట్రూ హెయిర్ వాళ్ళు న్యాచురల్ సప్లిమెంట్స్ అనమాట. మనకి అంటే ఏదో తెలియని ఎన్ని ఆకుకూరలు ఏవి తిన్నా ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీ అని అందరికీ ఉంటుంది. సో హెయిర్ కి సంబంధించి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇదన్నమాట. ఇలా ఇలా అప్లై చేసేసుకుందాం. హీట్ కూడా ఎక్కువ ఉండదు. యాక్చువల్గా ఆయిల్తో పాటు ఇంకోటి కూడా ఉంది సిరమ్, కాకపోతే ఈరోజు నేను అప్లై చేయట్లేదు. జస్ట్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటున్నాను. వెనకతలు గాల్ చూసారా పిల్లలు? మా ప్రభంజన్ కోసం ఇప్పటికే ఒక 4-5 సార్లు వచ్చారు. నా ఇద్దరు డిస్టర్బ్ చేయడానికి కూడా వాళ్ళే కారణం. వాడేమో లెగట్లేదు. సో ఆయిల్ అయితే రాసుకోవడం అయిపోయింది. కడుపులో ఏమైనా పడేసుకొని అంటే ఎంటీ స్టమక్తో కాకుండా ఏదైనా తిన్నాక గ్రాన్యూల్స్ తినాలి. సో కడుపులో ఏమైనా పడేసుకొని గ్రాన్యూల్స్ తింటా. పడేసుకొని ఇన్ ద సెన్స్ కాఫీ టీ ఏదైనా తాగొచ్చు మీ ఇష్టం. ఓకేనా? ముందు పెడితే వెళ్ళిపోయింది. రవి తినేస్తున్నాడేమో లేకపోతే ఎందుకు వస్తుంది? తిండి తినడానికే దానికి బద్ధకం.
అరే వస్తాడు వస్తాడు ప్లీజ్ సరే మీరు వెళ్ళండి అయితే బూస్టర్ బూస్టర్ వెళ్ళకు ఓకే బూస్టర్ అమ్మ తలుపు తీస్తే చాలు పారిపోతున్నావు నువ్వు బూస్టర్ ప్రభంజన్ లేదా ప్రభంజన్ ప్రభంజన్ ఇల్ల ఏంట లోపలికి అంజన్ బాబు అరే నీ ఫ్రెండ్స్ తినేస్తున్నారు నీకు లెమన్ ప్రభంజన్ లేవాలా లేపుతున్నాను లేపుతున్నాను ప్రభంజన్ ప్రభంజన్ చూడు ఇదిగో అరుస్తుంది చూడు లెగ్ 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 లే అమ్మ లే అమ్మ దా తినేస్తే ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన పని ఉందా ఇదిగో వస్తున్నాడు ఇదిగో వచ్చాడు చూడు చెడు చెడు వచ్చాడు రా 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 ఇంకా దా ప్రభంజన్ దా నాన్న దా 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 లోపల నేను మంట పెట్టేసి వస్తాను సరే పడదు ప్రభంజన్ బ్రష్ చేసేసి దా నాన్న దా నేను బ్రష్ చేయించేస్తున్నా పులిహోర తింటావా नी कटिंग डिप कटिंग सामर రే ప్రభంజన్ రా కూర్చో ను ఎల్దు గాని 5 నిమిషాలు వస్తా చెప్తున్నావు గాని త్వరగా అంటే త్వరగా వెళ్ళొచ్చు అమ్మ ఐపెండి ఏది నేను తీస్తాను అమ్మ అక్కడ ఉంటదలు సుష్మా తీస్తా తీసనా ఊ మూడు కొనెల్లు ఆడి కంగారు ఎల్లిపోతావా ఇదిగో నాకి ఎండ్ల ఆడొద్దు ఈ బ్లాక్ సైడ్ ఎండ్ లేదు సరే ఓకే వాటర్ తాగ్ వాటర్ ఇచ్చి నాకిన్ ఇచ్చి పడేకు పడేకు వాటర్ తాగి సర్ ఇది బాటిల్ లో ఉంది ఇది బాటిల్ ఆ పండి మళ్ళీ వచ్చేయండి ప్రభంజన్ తొందరగా రావాలి నాన్న ఎండ ఓకే డబుల్ రెడ్ ఈ బ్లాక్ లోనే ఆడుకో కిందకి ఆడి కింద ఈ బ్లాక్ వైపు వెళ్తా అంటాడు ఈ బ్లాక్ ఇక్కడ సరే సరే ఎండ్ లో ఆడొచ్చు ఎండ్ లో ఆడకండి అసలు బై బై మా ప్రభంజన్ గారు ఇప్పుడు హ్యాపీ వాళ్ళు చూసారా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు గింతతో ఇప్పుడైతే ఈ సప్లిమెంట్స్ తినేయడమే ఎందుకంటే ఇందాక ప్రభంజన్ పాలు మరిగించేటప్పుడు నేను కొంచెం టీ తాగేశాను ఇవి ట్రూ హెయిర్ సప్లిమెంట్ అన్నమాట పొల్యూషన్ వల్ల దాని వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా ఎంత మనం ఫుడ్లో కంటెంట్ తీసుకుంటే ప్రోటీన్ ఫుడ్ తిన్నా సరే కొన్ని కొన్ని విటమిన్స్ తక్కువ అవుతాయి ఈ సప్లిమెంట్ తినడం వల్ల అది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది నాకైతే కంట్రోల్ అయ్యింది హెయిర్ ఫాల్ ఇన్నాళ్ళు ఇంత ఇంత జుట్టు ఊడేది దూకోవాలంటే భయం వేసేది తలకి స్నానం చేయాలన్నప్పుడు కూడా ఇంత ఇంత జుట్టు అనమాట ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది డైలీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అని అనుకుంటున్నాను వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు ఇప్పుడైతే నా హెయిర్ కేర్ అయితే అయిపోయింది తర్వాత స్నానంకి వెళ్ళాలి ఈ లోపల బూస్టర్ కడిగి గ్రూమింగ్ చేయాలి అండ్ లోపలికి వెళ్ళిపోయి గ్రూమింగ్ చేస్తాను అని తెలిసి అయితే ఆడడం కరవడం బుజ్జి బాబు ఆడడం కరవడం అంతేనా పడుకోవడం మెయిన్ 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 ఆమాం తినడం పడుకోవడం అలా పడుకుని పెట్టి చూడండి ఈ సిజ్యూ గేట్స్కి ఏంటంటే కళ్ళకి అంటే నార్మల్గా అన్ని డాగ్స్కి కళ్ళకి పుసులు వస్తాయి వీటికి కంపల్సరీ మనం గ్రూమింగ్ చేయాలి అట్లీస్ట్ డే ఆఫ్టర్ డే అని కానీ అయితే నేనైతే మార్నింగ్ నైట్ రెండు సార్లు చేస్తాను ఇష్టమ్మా లైట్గా ఇక్కడ రబ్ చేసి జెంటల్గా తీసేయడమే మన ఎన్నిసార్లు తీసినా వస్తూనే ఉంటాయి వీడికి చాలా మంది
పోస్టర్కి మీరు గ్రూమింగ్ చేయరా హెయిర్ కట్ చేయరా అని అంటారు కదా, యాక్చువల్ బేసిక్గా ఏంటి ప్రాబ్లం అంటే వీడికి కరెక్ట్గా ఇక్కడ బ్రౌన్ ఉంటుంది, ఈ మూతి దగ్గర బ్రౌన్ ఉంటుంది. బేసిక్ అన్ని కుక్కలకి నార్మల్గా ఈ ప్లేస్లో అయితే వైట్ లేదంటే వేరే కలర్ ఉంటుంది, వీడు డిఫరెంట్. మా బుజ్జిబాబు డిఫరెంట్. ఈసారి ఎప్పుడైనా కటింగ్ చేసి చూడాలి ఎలా ఉంటాడు, వేరే డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్. ఇంకోటి ఇంత దువ్వుతానా, ఇంత దువ్వాక మళ్ళీ వాడి కాలు ఎలా అవుతుందంటే నేను దువ్వునట్టే ఉంటుంది. కర్లీ హెయిర్ స్నానం చేయించిన రెండు రోజులు బాగుంటాడు, తర్వాత పిచ్చి కుక్కలా ఉంటాడు. స్టే చేసుకున్నాను కదా, ఈరోజు నీకు బ్లూ రబ్బర్ బ్యాండ్ పెడదాం. మా బూస్ట్ గడికి గ్రూమింగ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు స్నానం వెళ్ళాలి. ఆగరా, నాకు షాంపూ తీసుకొని. షాంపూ ఇది ఎందుకు పెట్టానంటే మా ప్రభంజన్ గడు వాడేస్తున్నాడు లోపల ఉంటే, ఎందుకంటే వాడికి సపరేట్ గా ఉంటాయి. ఇది ఆనియన్ షాంపూ అన్నమాట, వాడి షాంపూస్ వాడుకుంటే ఇది నేను యూజ్ చేస్తాను. బాయ్, నువ్వు ఇక్కడే ఉండు, అర్థమైందా? స్టే హియర్, స్టే హియర్, ఓకే? గివ్ మీ హై ఫైవ్, గివ్ మీ హై ఫైవ్, హై ఫైవ్, గుడ్ బాయ్, స్టే హియర్, బాయ్ బూస్టర్. బాయ్ అని మళ్ళీ నువ్వు రెచ్చగొడతావని. అదిగో అదిగో అదిగో, నిన్నే మరి నువ్వే బాయ్ అని రెచ్చగొట్టావు చూడు. తలుపేసి తప్పుకుంటాడండి. దా బూస్టర్, నువ్వు బట్టలు చెప్పకూడదు అలాగా. బూస్టర్, స్టే స్టే స్టే, ఓకే ఓకే, ఇప్పుడు వెళ్ళి చూసుకో. ఓకే, హై, అమ్మయ్యా వెళ్ళిపోయిందా సుష్మా, వెళ్ళిపోయిందా, తీయాలా తలుపు, ఏ వెళ్ళిపోయిందా, వస్తుంది, వెయిట్, బూస్టర్, బూస్ట్ బాబు, బూస్ట్, వెయిట్ వెయిట్ చేయాలి. వెయిట్ వెయిట్ బూస్టర్, వెయిట్, ఏ తలుపు తీయాలా, తీయరు, వెయిట్, బుజ్జికన్నంత అయిపోయిందా, వచ్చావా, అమ్మా వాడిని గ్రూమింగ్కి తీసుకెళ్తుందట, నువ్వు వెళ్తా ఉంటావా, ఉంటావా, ఓకే, లే లే వాళ్ళు పడుకోకు, లే తిరిగి వచ్చావు కదా స్నానం చేద్దాం, కదా స్నానం వెళ్ళి.